సో హే గాయ్స్, దిస్ ఇస్ రతన్ అండ్ యూఆర్ వాచింగ్ టెక్ టెక్నీషియన్ తెలుగు. సో గాయస్, ఏవైతే 59 చైనీస్ యాప్స్ బ్యాన్ అయిపోయాయో, సో వాటి నుంచి షార్ట్ లిస్ట్ చేసిన ఏవైతే పాపులర్ యాప్స్ ఉన్నాయో, సో వాటిని రీప్లేస్ చేసే యాప్స్ అంటే ఆల్టర్నేటివ్ యాప్స్ ఏంటి ఉన్నాయో, సో వాటిని నేను ఈరోజు మీకు తీసుకొచ్చాను. సో వీటిని ఫస్ట్ నుంచి లాస్ట్ వచ్చున్నాను, ఎందుకంటే నేను టిక్ టాక్ యాప్ కూడా రీప్లేస్మెంట్ యాప్స్ తీసుకొచ్చాను. సో లేట్ చేయకుండా స్ట్రైట్గా వీడియో దగ్గర వెళ్ళిపోదాం. సో గైస్, మన లిస్ట్లో ఉన్న ఆల్టర్నేటివ్ యాప్స్ కోసం డిస్కస్ చేసే ముందు జియో కోసం చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే రిలయన్స్ జియో యాప్స్ ఏమిటి అవి కూడా మన లిస్ట్లో నేను ఇంక్లూడ్ చేశాను కొన్ని. సో జియోని ఎంచుకున్న రీజన్ అంటే మన ఇండియాలో ఉన్న ఏకైక కంపెనీ జియో, ఎందుకంటే జియోకి లేనిదంటే లేదు, ఎందుకంటే జియో ప్రతి దాంట్లోనే ఇంప్లిమెంట్ చేస్తుంది. సో జియో కూడా ఓన్ యాప్స్ అయితే ఉన్నాయి అది మీకు తెలుసు, ఎక్సెప్ట్ జియో మూవీ అండ్ జియో టీవీ. సో అవి వదిలేసి మిగతా ఏదైతే ఆల్టర్నేటివ్ యాప్స్ కింద మనం యూజ్ చేసుకోవచ్చో వాటిని కూడా నేను ఇట్లని షార్ట్ లిస్ట్ చేశాను. సో మన ఫస్ట్ లిస్ట్లో చూసుకున్నట్టయితే బ్రౌజింగ్లోని ఎక్కువగా యూజ్ చేసేది యూసీ బ్రౌజర్. సో యూసీ బ్రౌజర్ కూడా చాలా ఎక్కువ మంది యూజ్ చేసే పాపులర్ యాప్. సో యాప్కి ఆల్టర్నేటివ్ ఏమున్నాయంటే జియో బ్రౌజర్. సో జియో కూడా ఓన్ బ్రౌజర్ ఉంది, జియో బ్రౌజర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ గానా మొజిల్లా ఫైర్ ఫాక్స్, అది కూడా ఎప్పటి నుంచో వస్తుంది మొజిల్లా ఫైర్ ఫాక్స్. అండ్ థర్డ్ గానా ఒపెరా బ్రౌజర్. సో ఈ త్రీ యాప్స్ మీ బ్రౌజర్ కింద యూజ్ చేసుకోవచ్చు విత్ ఆల్టర్నేటివ్ టు యూసీ బ్రౌజర్. అండ్ సెకండ్గా చూసినట్టే షేర్ ఇట్. సో షేర్ ఇట్ ఫైల్ షేరింగ్ యాప్ చాలా ఎక్కువ మంది షేర్ ఇట్ అయితే యూజ్ చేస్తారు. సో షేర్ ఇట్కి ఆల్టర్నేటివ్ యాప్. సో జియోలో కూడా ఫైల్ షేరింగ్ యాప్ ఉంది, అదే జియో స్విచ్. సో జియో స్విచ్ కూడా సేమ్ షేర్ ఇట్ ఎలా వర్క్ అవుతుందో, హాట్స్పాట్ ఆన్ చేసి వైఫై అయితే కనెక్ట్ చేసి సేమ్ ఫైల్స్ అలా షేర్ చేసుకుంటారు, సేమ్ అలాగే వర్క్ అవుతుంది. సో సెకండ్గా చూసినట్టయితే స్నాప్డ్రాప్. స్నాప్డ్రాప్ ఇది ఒక యాప్ కాదు, ఇది ఒక వెబ్సైట్ లాంటిది. సింపుల్గా మీ స్నాప్డ్రాప్ అని గూగుల్లో సెర్చ్ చేసి స్టార్టింగ్ వెబ్సైట్ కనిపిస్తే స్నాప్డ్రాప్ అని క్లిక్ చేసినట్టే మీకు ప్రివ్యూ చూపిస్తుంది. సో అదర్ డివైస్లో కూడా స్నాప్డ్రాప్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి మీ ఫైల్స్ అది కూడా షేర్ చేసుకోవచ్చు, అది పీసీకి అయినా సరే ఫోన్కి అయినా సరే. బట్ సింగిల్ వైఫై యూసేజ్, సింగిల్ వైఫై కనెక్ట్ ఉండాలి, లేదంటే అటుపక్క హాట్స్పాట్ ఇటు వైఫై కనెక్ట్ ఉండాలి. సో అలాగా కనెక్టింగ్ అయ్యి ఫైల్స్ అనేది షేర్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్గా నేను ఎక్కువ రికమెండ్ చేసేది వైఫై డైరెక్ట్. సో వైఫై డైరెక్ట్ ఒక యాప్ కాదు, చాలా ఫోన్స్లోనే ఇన్ బిల్డ్ వస్తుంది వైఫై డైరెక్ట్, చాలామంది తెలిసే ఉంటుంది. సో వైఫై డైరెక్ట్ని యూజ్ చేసుకోండి, ఎందుకంటే వైఫై డైరెక్ట్ యాజ్ కంపేర్ టు అదర్ యాప్స్, ఫైల్ షేరింగ్ యాప్స్, వైఫై డైరెక్ట్ అనేది 3 times ఫాస్టర్గా ఉంటుంది ఫైల్ షేరింగ్లోనే. అంత పెద్ద మూవీ అయినా ఎంత పెద్ద ఫైల్ అయినా సరే చాలా స్పీడ్గా ఫైల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇవి 3 apps ఫైల్ షేరింగ్కి. సో నెక్స్ట్ చూసినట్టయితే వీడియో కాలింగ్ యాప్, అదే జూమ్. సో జూమ్ కూడా సెక్యూర్ కాదని చాలామంది తెలుసు. సో జూమ్కి ఆల్టర్నేటివ్ యాప్స్ ఏంటి ఉన్నాయంటే ఫస్ట్ యాప్ మైక్రోసాఫ్ట్ టీమ్. సో మైక్రోసాఫ్ట్ టీమ్ కూడా ఒక బెస్ట్ యాప్ అనొచ్చు, ఎందుకంటే దీంట్లో కూడా సేమ్. సో ఎవరైతే వీడియో కాల్స్ ఎక్కువ చేస్తారు అండ్ ఎక్కువగా ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ వింటున్నారు, సో వాళ్ళకి చాలా యూజ్ అయితే ఉంటుంది. అండ్ సెకండ్గా చూసినట్టయితే జియో మీట్ ఆర్ జియో చాట్. సో జియో మీట్ చూసినట్టయితే జియోమీటర్ కొంచెం బగ్స్ అయితే ఉన్నాయి, కానీ కంపేర్ చేసుకున్నట్టయితే సేమ్ జూమ్, జియో ఇంటర్ఫేస్ ఒకేలా ఉంటుంది, బట్ కొన్ని బగ్స్ అయితే ఉన్నాయి. ఏ యాప్కైనా సరే స్టార్టింగ్ ఇంప్లిమెంట్ అవ్వాలంటే మన యాప్ యూజ్ చేసుకుని కొంచెం ఫీడ్బ్యాక్ ఇస్తేనే కదా యాప్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. సో ట్రై చేసుకోండి జియోమీట్ కూడా. అండ్ థర్డ్ ప్లేస్ చూసినట్టయితే గూగుల్ హ్యాంగ్అవుట్స్. గూగుల్ హ్యాంగ్అవుట్స్ కూడా ఒక వీడియో కాలింగ్ యాప్, దీంట్లో మీరు బెస్ట్ వీడియో క్వాలిటీతో మీ వీడియో కాలింగ్ చేసుకోవచ్చు, చాలా మంచి క్వాలిటీ కూడా ఉంటుంది అండ్ చాలా ఈజీ కూడా ఉంటుంది యూజ్ చేయడానికి. సో ఫోర్త్ ప్లేస్ చూసినట్టయితే ఎక్కువ మంది యూజ్ చేసేది మన తెలుగు వాళ్ళు హెలో యాప్, ఎందుకంటే హెలో యాప్ అనేది దీంట్లో చాలా లాంగ్వేజెస్తో వీడియోస్ అనేది ఎక్కువ కనిపిస్తాయి. సో లాంగ్వేజ్ ఫోకస్ చేసేది డెవలప్ చేసిన యాప్ హెలో యాప్. సో హెలోకి కరెక్ట్గా ఆల్టర్నేటివ్ ఉన్న యాప్ ఏంటంటే షేర్ చాట్. సో షేర్ చాట్ చూసినట్టయితే షేర్ చాట్లో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. సో షేర్ చాట్ వాళ్ళు సేమ్ ఆల్టర్నేటివ్ టు హలో, ఎందుకంటే దీంట్లో కూడా సేమ్ అన్ని లాంగ్వేజెస్లోని వీడియోస్ షేర్ చేసుకోవచ్చు, వాట్సాప్ స్టేటస్ వీడియోస్ ఏవైనా సరే దీంట్లోని షేర్ చేసుకోవచ్చు. సో చాలామంది తెలిసే ఉంటుంది షేర్ చాట్ కోసం, అది బెస్ట్ ఆల్టర్నేటివ్. అండ్ ఫిఫ్త్గా చూసినట్టయితే ఫైల్ మేనేజర్. ఫైల్ మేనేజర్లోని ఎక్కువ అందరు యూజ్ చేసిన పాపులర్ యాప్ ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్, ఎందుకంటే ఎక్కువ ఫీచర్స్తోని ఈ ఈఎస్ ఫైల్ మేనేజర్ యాప్ అనేది వస్తుంది. సో దాన్ని బట్టి ఎక్కువగా ఈ పాపులర్ అయింది. సో దీనికి ఆల్టర్నేటివ్ యాప్ ఏంటి ఉన్నాయంటే గూగుల్ షేర్. గూగుల్ షేర్ కూడా చాలా బెస్ట్ యాప్ ఫైల్ మేనేజర్ కింద యూజ్ చేసుకోవడానికి, అది గూగుల్ నుంచి వస్తుంది కాబట్టి చాలా సెక్యూర్గానే ఉంటుంది. అండ్ సెకండ్గా చూసినట్టయితే సో ఎఫెక్స్ ఫైల్ మేనేజర్. సో ఎఫెక్స్ ఫైల్ మేనేజర్ ఎందుకు తీసుకున్నానంటే ఇది ఫీచర్ లోడెడ్. సో ఫీచర్స్తో ఎక్కువగా ఉన్న ఫైల్ మేనేజర్ అంటే ఎఫెక్స్ ఫైల్ మేనేజర్. సో ఇది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నా ఒపీనియన్లో నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటంటే డిఫాల్ట్గా వచ్చిన ఫైల్ మేనేజర్ యూజ్ చేయండి, ఎందుకంటే కొన్ని మరి తప్పదు నేర్చుకోవాలి. సో ఫీచర్స్ లాపవచ్చు, కాకపోతే పని జరిగిపోతుంది కదా. సో యువర్ చాయిస్. సో నెక్స్ట్గా చూసినట్టయితే ఫొటోస్, వీడియోస్ లేదంటే ఫైల్స్ హైడ్ చేయడానికి ఎక్కువ యూజ్ చేసే యాప్ ఏంటంటే వాలెట్. సో వాలెట్
హైడ్ యాప్ అనేది చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తారు, చాలా ఎక్కువ మంది యూజర్స్ ఉన్నారు వాలెట్ యాప్. సో వాలెట్ యాప్కి ఆల్టర్నేటివ్ యాప్ కీప్ సేఫ్ ఫోటో వాలెట్. సో ఈ యాప్ ఏంటంటే ఎక్కువగా సెక్యూరిటీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, మన ఫైల్స్ ఏవైతే చాలా సెక్యూర్గా అయితే ఉంటాయి. సో ఇది ఆల్టర్నేటివ్ టు వాలెట్ యాప్. అండ్ నెక్స్ట్గా చూసినట్టయితే క్యామ్ స్కానర్. సో క్యామ్ స్కానర్ బేసిక్గానే మీ అందరికీ తెలిసిందే, ఎక్కువ మందిరు ఈ క్యామ్ స్కానర్ యూజ్ చేస్తారు. అండ్ రీసెంట్గానే ఫైల్ క్యామ్ స్కానర్ కూడా సెక్యూర్ కాదని తేలింది. సో ఇప్పుడైతే బ్యాన్ అయిపోయింది. సో దీనికి ఆల్టర్నేటివ్ యాప్ ఏదంటే అడోబీ స్కానర్. సో అడోబీ స్కానర్ కూడా ఒక ఫైల్ స్కానర్ యాప్ అండ్ దీంట్లో కూడా మీరు సేమ్ క్యామ్ స్కానర్ అలా యూజ్ చేస్తున్నారు, దీన్ని కూడా అలా యూజ్ చేయొచ్చు. అండ్ సెకండ్గా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లెన్స్. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లెన్స్ కూడా బేసిక్గా చెప్పాలంటే ఇది కూడా ఒక క్యామ్ స్కానర్ లాంటి యాపే, ఇది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్గా చూసినట్టయితే డియూ స్క్రీన్ రికార్డర్. సో మోస్ట్ ఆఫ్ ది చాలా మంది ఏంటంటే డియూ స్క్రీన్ రికార్డర్ ఎక్కువగా యూజ్ చేస్తారు. సో డియూ స్క్రీన్ రికార్డర్కి ఆల్టర్నేటివ్ అండ్ బెస్ట్ యాప్ ఏంటంటే స్క్రీన్ రికార్డర్ నో యాడ్స్. సో ఈ యాప్ ఏంటంటే మీరు ఎక్కువ ఫోకస్ చేసిన గేమింగ్ అండ్ ఫీచర్స్ లోడెడ్, ఎక్కువ మంది గేమర్స్ ఉన్నారు వాళ్ళకి ఈ యాప్ చాలా బాగుంటుంది, ఎందుకంటే గేమింగ్ చాలామంది రికార్డ్ చేస్తారు. సో వాళ్ళకి చాలా బాగుంటుంది యాప్. అండ్ నెక్స్ట్గా చూసినట్టు ఫ్యూచర్ లోడెడ్, ఫీచర్స్ కూడా చాలా ఎక్కువ దీంట్లో కనిపిస్తాయి. అండ్ లాస్ట్గా చూసినట్టయితే టిక్టాక్. సో టిక్టాక్ కూడా మీకు తెలిసింది చాలా ఎక్కువ మంది దీనికి ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో దీనికి బెస్ట్ ఆల్టర్నేటివ్ యాప్స్ ఏంటంటే ఫస్ట్గా చూసినట్టయితే సో ట్రిల్లర్. సో ట్రిల్లర్ యాప్ ఏంటంటే బేసిక్గా చెప్పాలంటే టిక్టాక్ లాగే ఉంటుంది. దీంట్లో కూడా మీరు వీడియో షేర్ చేసుకోవచ్చు, వీడియోస్ కూడా క్రియేట్ చేసి అది కూడా మీరు ఓన్గా మ్యూజిక్ పెట్టుకొని లేదంటే ఏదన్నా సరే మీరు యాడ్ చేసుకొని ఈజీగా వీడియోస్ అనేది షేర్ చేసుకోవచ్చు ఈ ప్లాట్ఫామ్లో కూడా. సో నేను గమనించేది ఏంటంటే ఈ యాప్లోని చాలామంది సెలబ్రిటీస్ ఇప్పటికే ముందు నుంచి పోస్ట్ చేస్తున్నారు దీంట్లో వీడియోస్. సో చెక్అవుట్ చేయొచ్చు వెళ్ళి, ఎందుకంటే యాప్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది, నేను కూడా ట్రై అవుట్ చేశాను. అండ్ నెక్స్ట్గా చూసినట్టయితే రిపూజో. సో రిపూజో బేసిక్గా చెప్పాలంటే ఇది కూడా సేమ్ టిక్టాక్ లాగే ఉంటుంది, బట్ కొంచెం చిన్న ఇంప్లిమెంట్స్ అయితే చేయాలి యాప్లోని, అంతా అంటే అన్ని డివైజెస్లోని స్టేబుల్గా లేదు, కొంచెం చిన్న డెవలప్ చేసుకుంటే రిపూజో యాప్ కూడా కొంచెం బాగుంటుంది. సో నెక్స్ట్ యాప్ చూసినట్టయితే మోజ్ యాప్. ఈ యాప్ కూడా కొంచెం ఆల్టర్నేటివ్ టు టిక్టాక్. సో ఈ యాప్ డెవలప్ చేసింది షేర్ చాట్. సో ఈ యాప్ కొంచెం ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు, కొంచెం ఇంప్లిమెంట్ అవ్వడం టైం పడుతుంది. సో ఇది వాళ్ళ వీడియో బ్యాన్ అయిన పాపులర్ యాప్స్కి ఆల్టర్నేటివ్. సో ఈ వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి, మీకు ఏం డౌట్స్ కానీ క్వశ్చన్స్ ఏమన్నా సరే. అండ్ తప్పకుండా వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.